డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. డిఎస్సి సిలబస్లో భాగంగా మనం ప్రజ్ఞ, ఈ ప్రజ్ఞలో పార్ట్ 6 చెప్పుకోబోతున్నాం. ఈ వీడియోలో నేను వ్యాచులర్ ఇంటెలిజెన్సీ స్కేల్ గురించి చెప్పబోతున్నాను. వ్యాచులర్ ఇంటెలిజెన్సీ స్కేల్ ఫర్ చిల్డ్రన్ పార్ట్ 1. దీంట్లో 2 పార్ట్లు ఉంటాయి, దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. వ్యాచులర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. చిల్డ్రన్ అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్పాడు వ్యాచులర్? ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పిల్లలకు పెద్దలకు కూడా వేరువేరుగా ప్రజ్ఞామాపలను తయారు చేశాడు, అందుకే ఇది చిల్డ్రన్ అని సెపరేట్గా చెప్పుకుంటున్నాం. వ్యాచులర్ వ్యక్తుల ప్రజ్ఞను మాపనం చేయడానికి అనేక పరీక్షలను తయారు చేశాడు. అయితే పెద్దవారికి వేరేగాను పిల్లలకు వేరుగాను తయారు చేశాడు. చూడండి, వ్యాచులర్ అడల్ట్ ఇంటెలిజెన్సీ స్కేల్ వైజ్, వ్యాచులర్ అడల్ట్ ఇంటెలిజెన్సీ స్కేల్ వైజ్, ఇది పెద్దవారికి సంబంధించిన ప్రజ్ఞామాపని. ఇక పిల్లలకు సంబంధించి వ్యాచులర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ విస్క్. మనం ఈ వ్యాచులర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ గురించి మాత్రమే చెప్పుకోబోతున్నాం, ఎందుకంటే మనకి టాపిక్లో విస్క్ గురించే ఉంది. మనం డీల్ చేసేది పిల్లలతో కాబట్టి దీని అవసరం మనకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బీఎడ్ డిఎడ్ బుక్లో కూడా ఈ వ్యాచులర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ గురించే ఇవ్వడం జరిగింది. మనం దాని గురించే ఈ టాపిక్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే ఈ రెండిటిలోనూ, అంటే వైజ్ విస్క్, ఈ రెండిటిలోనూ శాబ్దిక ఉప పరీక్షలు ఉంటాయి, నిష్పాదన ఉప పరీక్షలు ఉంటాయి. అంటే వ్యాచులర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్ తీసుకుంటే దాంట్లో 2 రకాలు, 1 శాబ్దిక ఉప పరీక్షలు, 2 నిష్పాదన ఉప పరీక్షలు. శాబ్దిక ఉప పరీక్షల్లో 5, నిష్పాదన ఉప పరీక్షల్లో 5 పరీక్షలు ఉంటాయి. అలాగే వ్యాచులర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ పిల్లలకు సంబంధించి దీంట్లో కూడా శాబ్దిక ఉప పరీక్షలు, నిష్పాదన ఉప పరీక్షలు. శాబ్దిక ఉప పరీక్షల్లో 5, నిష్పాదన ఉప పరీక్షల్లో 5 పరీక్షలు ఉంటాయి. రెండిట్లో కూడా శాబ్దిక, నిష్పాదన ఉప పరీక్షలు వేరువేరుగా ఉంటాయి. శాబ్దిక ఉప పరీక్షలు అంటే తెలుసుగా, మనం ప్రజ్ఞా పరీక్షల రకాల్లో శాబ్దిక పరీక్షల గురించి చెప్పుకున్నాం. వీటికి సమాచారం రాసి ఇవ్వాల్సి ఉంటుంది, అంటే చదువు వచ్చిన వారికి పెరగడానికి అవకాశం ఉంది. ఇక నేరుగా టాపిక్లోకి వెళ్దాం. ఈ రెండిట్లోనూ శాబ్దిక ఉప పరీక్షలు, నిష్పాదన ఉప పరీక్షలు అనే 2 విభాగాలు ఉన్నాయి. విస్క్ గురించి మాత్రమే ఇక్కడ చెప్పుకుంటున్నాం. విస్క్ వ్యాచులర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ సిద్ధాంతరీత్యా వ్యాచులర్ ద్వికారక సిద్ధాంతము 2-ఫ్యాక్టర్ థియరీని ఆమోదించి జీ ఫ్యాక్టర్ అంటే జనరల్ ఫ్యాక్టర్ అంటే సామాన్య కారకాన్ని పరీక్షించడానికి ప్రామాణికమైన ప్రజ్ఞా పరీక్షను తయారు చేశాడు. అయితే ఫ్రెండ్స్, మనం అందరూ అడిగారు కాబట్టి ప్రజ్ఞా పరీక్షల రకాలు వాటిని గుర్తించుకునే పద్ధతులు మొట్టమొదటి వీడియోస్ పెట్టేశాను. కానీ వీటికంటే ముందుగా ప్రజ్ఞా పరీక్షల యొక్క ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి తెలుసుకోవాల్సి ఉంది. నెక్స్ట్ ఆ వీడియోస్ నేను పెడతాను, దాంట్లో ద్వికారక సిద్ధాంతం, ఏకకారక సిద్ధాంతం, సామాన్యకారక సిద్ధాంతం, బహుళకారక సిద్ధాంతం, ఇలా చాలా సిద్ధాంతాలు, మొత్తం 5 సిద్ధాంతాలు ఉన్నాయి ప్రజ్ఞకు సంబంధించి. ప్రజ్ఞా సిద్ధాంతాలు అంటారు వాటిని. దాంట్లో వ్యాచులర్ సిద్ధాంతరీత్యా ద్వికారక సిద్ధాంతం 2-ఫ్యాక్టర్ థియరీ అంటే ప్రజ్ఞకు 2 రకాలే కారకాలు, 2 కారకాలు మాత్రమే ప్రజ్ఞకు కారణమవుతున్నాయి అని చెప్పే సిద్ధాంతం ద్వికారక సిద్ధాంతం. 1 దాంట్లో జనరల్ ఫ్యాక్టర్, 2 స్పెసిఫిక్ ఫ్యాక్టర్, జీ ఫ్యాక్టర్, ఎస్ ఫ్యాక్టర్ అని 2 ఫ్యాక్టర్లు ఉంటాయి. దాని గురించి మనం ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి సిద్ధాంతాల్లో చెప్పుకుంటాం. ఇక్కడ వ్యాచులర్ సిద్ధాంతరీత్యా ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, ద్వికారక సిద్ధాంతాన్ని ఆమోదించి, ద్వికారక సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి దాంట్లో చెప్పబడినటువంటి జీ ఫ్యాక్టర్ అంటే జనరల్ ఫ్యాక్టర్ అంటే సామాన్య కారకాన్ని పరీక్షించడానికి ప్రామాణికమైనటువంటి ప్రజ్ఞా పరీక్షలను తయారు చేశాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డిఎస్సిలో ఇదివరకు ప్రిస్క్రైబ్డ్ బుక్ ఏదైతే ఉందో డిఎడ్ వారికి కానీ బిఎడ్ వారికి అది చదివితే సరిపోయేది, ఎందుకంటే సిలబస్ అని ప్రత్యేకించి ఏమి ఇచ్చేవాడు కాదు.
కానీ ఇప్పుడు డిఎస్సికి సంబంధించి సిలబస్ని ఇచ్చేస్తున్నాడు. ప్రజ్ఞ మరియు దానికి సంబంధించిన అంశాలు అంటాడు అంతే. దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ అన్నా ఇవ్వచ్చు. మీరు బీఈడి బుక్ వాళ్ళు, బీఈడికి సంబంధించిన వాళ్ళం కదా, మాకు డిఈడికి సంబంధించిన క్వశ్చన్ ఎందుకు ఇచ్చారని మనం అడగడానికి లేదు. కాబట్టి ఎక్కువగా ఆ ప్రజ్ఞకు సంబంధించిన నాలెడ్జ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జీ ఫ్యాక్టర్ని, జనరల్ ఫ్యాక్టర్ని లేదా సామాన్య కారకాన్ని, ఈ మూడు ఒకటే. జీ ఫ్యాక్టర్ని జనరల్ ఫ్యాక్టర్ అంటారు, జనరల్ ఫ్యాక్టర్ని జీ ఫ్యాక్టర్ని సింపుల్గా పలుకుతారు. జనరల్ ఫ్యాక్టర్ అంటే సామాన్య కారకాన్ని. పరీక్షించడానికి ప్రామాణికమైన పరీక్షలు తయారు చేశాడు. దీంట్లో మనం శాబ్దిక ఉప పరీక్షలు మాత్రమే తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. నిష్పాదన ఉప పరీక్షలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఈ వీడియోలో వాస్కులర్ ఇంటెలిజెన్సీ స్కిల్ ఫర్ చిల్డ్రన్ అనే ఈ వీడియోలో 1 శాబ్దిక ఉప పరీక్షలు, వెర్బల్ టెస్ట్లు గురించి చెప్పుకుంటున్నాం. డైరెక్ట్గా శాబ్దిక ఉప పరీక్షలు, వెర్బల్ టెస్ట్లు, దీంట్లో 5 రకాలుగా వాస్కులర్ ఇవ్వడం జరిగింది. వాస్కులర్ ఇంటెలిజెన్సీ స్కిల్ ఫర్ చిల్డ్రన్లో శాబ్దిక ఉప పరీక్షలు, నిష్పాదన పరీక్షలు రెండు ఉంటాయి. శాబ్దిక ఉప పరీక్షలో 5 ఉప పరీక్షలు ఉన్నాయి. వాటిని బ్రీఫ్గా చెప్పేస్తున్నాను. సమాచారం, ఇన్ఫర్మేషన్ అనే ఒక పరీక్ష. అవబోధం, కాంప్రహెన్షన్ అనే ఒక పరీక్ష. అంకగణితం, అర్థమెటిక్ అనే ఒక ఉప పరీక్ష. సాదృశ్యాలు, సిమిలారిటీస్ అనే ఒక ఉప పరీక్ష. పదజాలం, వొకేబులరీ అనే ఒక ఉప పరీక్ష ఉంటాయి. వీటి గురించి చెప్తా. మొట్టమొదటిది సమాచారం, ఇన్ఫర్మేషన్. ఇందులో పిల్లల నుండి సమాచారం సేకరించడానికి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. సమాచారం ఇది మొదటి ఉప పరీక్ష. ఇన్ఫర్మేషన్, దీంట్లో పిల్లలకు సంబంధించినటువంటి ప్రజ్ఞను కొలవటానికి కొన్ని ప్రశ్నలు, సులభతరం నుంచి కఠినతరం వరకు అమర్చబడి ఉంటాయి ఆ ప్రశ్నలు. ఆ ప్రశ్నల్ని వారి స్థాయికి సంబంధించి వేస్తూ ఉంటారు. వేసి సమాచారాలను రాబట్టడానికి ప్రయత్నం చేస్తారు. వారి సమాధానాలపైనే ఆ వ్యక్తి, ఆ పిల్లవాడి యొక్క ప్రజ్ఞాస్థాయిని నిర్ధారణ చేస్తారు. చూద్దాం, ఒక చిన్న పిల్లవాడిని ఎలాంటి క్వశ్చన్ చేస్తారు. నీకు ఎన్ని చెవులు ఉన్నాయి? కుక్కకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? ఇలాంటివన్నీ చిన్నపిల్లల స్థాయి నుంచి పెద్దవాళ్ళకు వెళ్ళే కొద్దీ ఈ సంబంధించిన క్వశ్చన్స్ యొక్క స్థాయి పెరుగుతూ ఉంటుంది, క్లిష్టత పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా సమాచారం, ఇన్ఫర్మేషన్ అనే మొట్టమొదటి విభాగం ఉప పరీక్ష చూసాం. ఇక రెండవది అవబోధం, కాంప్రహెన్షన్. దీంట్లో పదజాల పరిజ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. పదజాల పరిజ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలు దీంట్లో ఉంటాయి. అవబోధం, కాంప్రహెన్షన్ అంటే వాడు వొకాబులరీని టెస్ట్ చేస్తారు. వొకాబులరీ కూడా ప్రజ్ఞే. మనకి ప్రజ్ఞా సిద్ధాంతాలు, ప్రజ్ఞ సంబంధించినటువంటి విషయాల్లో భాషే ప్రజ్ఞ అని చెప్పడం జరిగింది. దాని గురించి కూడా నేను చెప్తాను. వొకాబులరీ, దీని వొకాబులరీని అంటే పరీక్షించడానికి అవబోధం అనే, కాంప్రహెన్షన్ అనే టెస్ట్ని వాడతారు. పిల్లల భావాలను, ఆలోచన పరిధిని, ఉద్వేగ భావాలను తెలుసుకోవడానికి ఈ పరీక్షలో ప్రయత్నం చేయడం జరుగుతుంది. చూడండి, వేలు, ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్, వేలు కోసుకున్నప్పుడు ఏం చేయాలి, మనిషి భోజనం ఎందుకు చేయాలి, ఇలాంటి ప్రశ్నలు అవబోధంలో ఉంటాయి. అంటే పదజాలానికి చెందినటువంటి అంశాలను తెలుసుకోవడానికి, పిల్లల యొక్క భావనలు, వారి ఆలోచన పరిధి, వారి ఉద్వేగ భావాలు తెలుసుకోవడం కోసం అవబోధంలో ప్రశ్నలు వేయడం జరుగుతుంది. క్వశ్చన్ ఎలా రావచ్చు, నీకు ఎన్ని చెవులు ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలు వాస్కులర్ ప్రజ్ఞామాపినలో ఏ ఉప పరీక్షకు చెందినవి, అంటే వాడు సమాచారం, అవబోధం, అంకగణితం, సాదృశ్యం ఇస్తాడు. సమాచారం, ఇన్ఫర్మేషన్ రాబడడానికి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. అలాగే వేలు కోసుకున్నప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్న వాస్కులర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ సంబంధించి ఈ క్రింది కోవలో ఏ ఉప పరీక్ష చెందింది, సమాచారమా, అవబోధమా, అంకగణితమా, సాదృశ్యమా, అంటే అది అవబోధం. పిల్లల యొక్క భావనలు, ఆలోచనలు, ఉద్వేగ భావాలను తెలుసుకోవడం కోసం ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఇక మూడవది అంకగణితం, అర్థమెటిక్. నిత్య జీవిత వ్యవహారాలకు సంబంధించినటువంటి నోటి లెక్కలను తెలుసుకునేందుకు, వారి యొక్క ప్రజ్ఞను తెలుసుకునేందుకు అడగటం జరుగుతుంది.
నిత్య వ్యవహారాలు ఎటువంటి లెక్కలైతే మనం మన తాతయ్యలు మన మామయ్యలు ఎలా క్వశ్చన్స్ చేస్తారో అలాంటి క్వశ్చన్లు అంకగణితంలో ఉంటాయి. చూడండి, ఈ వస్తువులను లెక్కించండి. అంటే 2-3 ఏళ్ల పిల్లవాడికి, 3-4 ఏళ్ల పిల్లవాడికి ఇలాంటి ప్రశ్నలు వేయడానికి అవకాశం ఉంటుంది. 12 జామకాయల్లో 5 తినేస్తే ఎన్ని మిగులుతాయి? ఇది సులభ స్థాయి. వాడి వయసు పెరిగే కొద్దీ ప్రశ్నల యొక్క కాఠిన్యత కూడా పెరుగుతుంది. ఇది అంకగణితం. ఇక 4వది సాదృశ్యాలు, సిమిలారిటీస్. సాదృశ్యం, సిమిలారిటీ పోలికలు చెప్పడమే. సాదృశ్యం ఇవ్వడం జరుగుతుంది. ఆ జత పదాలు ఏ రకంగా సాదృశ్యాన్ని కలిగి ఉన్నాయో పిల్లలు చెప్పాలి. అంటే గుర్రం, ఏనుగు అని 2 పదాలు కానీ లేదా జంతువులు కానీ చెప్పడం జరుగుతుంది. ఈ 2 ఏ విధంగా పోలికను కలిగి ఉన్నాయి? 2 4 కాళ్ళు ఉన్నాయని చెప్తాడు. 2 తోక ఉంది, 2 కళ్ళు ఉన్నాయి. ఇలా పోలికలు, సాదృశ్యాలు చెప్తాడు. ఆ 2 కలిగే సాదృశ్యం ఏమిటి అని చెప్తాడు. ఇలాగే ఇవ్వచ్చు. ఒక కుర్రవాడు చిలుక, పావురం బొమ్మలు చూడగానే ఈ 2 గాల్లో ఎగురుతాయి, ఈ 2 గింజలు తింటాయి, ఈ 2 గుడ్లు పెడతాయి అని చెప్పాడు. ఇది వ్యాచులర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ సంబంధించి ఏ ఉపపరీక్ష అని అడుగుతాడు. అప్పుడు సమాచారమా, అవబోధమా, అంకగణితమా, సాదృశ్యమా? ఆప్షన్లో సరైన ఆప్షన్ సాదృశ్యం. ఈ విధంగా 4వది సాదృశ్యం. ఇక 5వది పదజాలం. ఇచ్చిన పదాలను ఉపయోగించి వాక్య నిర్మాణం చేయవలసి ఉంటుంది. పదాలను క్రమ పద్ధతిలో అమర్చడం జరుగుతుంది. ఎలా? సరళం నుంచి క్లిష్టత, సరళం నుంచి క్లిష్టత వైపుకు క్రమంలో అమర్చబడి ఉంటాయి. వీటిని అనుసరించి ఇచ్చిన పదాలను ఉపయోగించి వాక్య నిర్మాణం చేయవలసి ఉంటుంది. చూడండి, పండు, పెన్సిల్, సోదరి, నీతి. సరళత, పండు వాడికి తెలిసే ఉంటుంది. కానీ నీతి అనేది ఆ పిల్లవాడి స్థాయికి కాఠిన్యత సంబంధించినటువంటి విషయం. ఇలా సరళత నుంచి కాఠిన్యత వైపు, క్లిష్టత వైపుకు పదాలను అమర్చి వాటిని అనుసరించి వాక్య నిర్మాణం చేయాలి. ఇది పదజాలం. బ్రీఫ్గా మరొకసారి చెప్తానండి, శాబ్దిక ఉపపరీక్షలు వ్యాచులర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్లో శాబ్దిక ఉపపరీక్షలు 5. దాంట్లో మొదటిది సమాచారం, 2వది అవబోధం, 3వది అంకగణితం, 4వది సాదృశ్యాలు, 5వది పదజాలం. ఓకే బలరీ, ఈ ఐదు శాబ్దిక ఉపపరీక్షలు మీద క్వశ్చన్స్ రావడానికి చాలా అవకాశం ఉంది. ఉదాహరణకు, ఇచ్చిన పదాలను సరళ నుంచి క్లిష్టతకు అమర్చబడే వ్యాచులర్ శాబ్దిక ఉపపరీక్ష పేరేమిటి అని అడగచ్చు. పదజాలం దీంట్లోనే ఉంది. పదాలను సరళత నుంచి క్లిష్టత వైపుకు అమర్చి వాక్య నిర్మాణం అడుగుతాడు. అలాగే కుర్చీకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఈ ప్రశ్న శాబ్దిక ఉపపరీక్షలకు సంబంధించి ఏ ఉపపరీక్ష అని అడగడానికి అవకాశం ఉంది. ఇది ప్రశ్నలు వేసి సమాచారం సేకరించేటువంటి ప్రశ్న, అంటే సమాచారం అనే ఉపపరీక్షకు సంబంధించింది. అలాగే తమ్ముడి దగ్గర 6 చాక్లెట్లు, నీ దగ్గర 3 చాక్లెట్లు ఉన్నాయి, మొత్తం ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి? ఇది ఏ శాబ్దిక ఉపపరీక్ష అని అడుగుతాడు. అంకగణితం. ఇలా వ్యాచులర్ సంబంధించి శాబ్దిక నిష్పాదన ఉపపరీక్షల్లో మనం శాబ్దిక ఉపపరీక్షల్ని తెలుసుకోగలిగాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను నిష్పాదన ఉపపరీక్షల గురించి చెప్తాను. వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.